యాక్ట్ అయినప్పుడు తాను కాపు అని చెప్పుకోకపోయినా, తన కుల నాయకుడు అని చెప్పుకోకపోయినా కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి అని పిలుపునిచ్చారు కాబట్టి కాపులు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. కాపు ఓటర్లు పిఠాపురంలో గణనీయంగా ఉన్నారు కాబట్టి ఆయన గెలుపు నల్లేరు మీద నడక అనేది జన సైనికుల మాట. ఓకే, రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం, గెలుస్తూ ఉంటారు, ఓడిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ ముద్రగడ పద్మనాభం ఇన్వాల్వ్ అయిన తర్వాత, ఆయన పేరు మార్చుకుంటానని శపథం చేసిన తర్వాత మరి పవన్ కళ్యాణ్ గెలుపు ఓటముల మీద చాలా ఇంట్రెస్ట్ అనేది ఏర్పడిన పరిస్థితి, మొత్తం పిఠాపురంలో ఫలితం ఏ రకంగా ఉంటుందనే ఒక క్యూరియాసిటీ పెరిగిపోతా ఉన్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ కిషోర్. సత్యం గారు, ఒకవేళ ముద్రగడ పంతమే గెలిస్తే ఏంటి చెప్పండి సార్? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయి ముద్రగడ గారు పంతం నెగ్గిన ముద్రగడ గారి మనుషులు ఈ కాపుల్ని బతకనెవరో, జన సైనికుల్ని బతకనెవరో అని చంపేస్తారని కాదు, మాటల్లో బతకనెవరో, పవన్ కళ్యాణ్ గారు కూడా బతకనెవరు, మాటలు తోటంతా చంపేస్తారు. ముద్రగడ పద్మనాభం గారు స్వభావం అందరికీ తెలుసున్నదే, రైట్? అయితే పవన్ కళ్యాణ్ గారు గెలిచి ముద్రగడ పద్మనాభం గారు ఓడిపోతే, సరే అదే జనరల్ వైసీపీ ఓడిపోతే ముద్రగడ పద్మనాభం గారు కేవలం ఓడిపోయినట్టే. అయితే ఇక్కడ ఒక విషయం అండి, పెద్ద అయినా దానికి అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా చిరంజీవి గారి మెగా కుటుంబం కానీ నోరేస్తారు. అయితే కాపుల్లోని ఆవేశం అనేది పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు, పవన్ కళ్యాణ్ గారు పుట్టినప్పటి నుంచి కాపుల ఆవేశంలో ఆవేశాన్ని అణచివేయడం ఎవరితారం కాదు. ఆ ఆవేశం గురించే రాజ్యాధికారం సాధించాల్సిన వర్గాలు పలకలు మూత కలిసిగా ఉండిపోయినాయి. ఆవేశాన్ని అణచుకునేటట్టు ఉంటే ఎప్పుడు అధికారం సాధించేవారు? అయితే ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారు వైసీపీలో జాయిన్ అయ్యారు సార్, తప్పులే, దానికి హక్కు ఉంది. ఆయన జాయిన్ అయిన తర్వాత రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికైనా వైసీపీ వాళ్ళు ప్రచారానికి రండి అని పిలిచారా? కనీసం తూర్పుగోదావరి జిల్లాలో పలానా నియోజకవర్గం రమ్మని పిలిచారా? లేదా పిఠాపురం నియోజకవర్గంలో మా ప్రచారం చేయని వంకా గీత ఏమైనా పిలిచిందా అనేది పద్మనాభం గారు ఆలోచించాలి కదా సార్. ఎందుకు పిలవచ్చు? ఈయన వస్తే బీసీలు మాకు ఓట్లేరు, పద్మనాభం గారు ఎత్తు పాడుకున్నారండి వైసీపీ వాళ్ళు. పద్మనాభం గారు కాపు 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 అంటా ఉంటే ఈ కాపుల్ని, మీరు అన్నా చూసారా, చేనేత కార్మికులు, యాదవులు, చిట్టిపల్లిని వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ ఓటేయకుండా ఉంటారు అనే కుట్రతోటి వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ ఇది ముద్రగడ పద్మనాభాన్ని వాడుకుంటే ఆయన రెచ్చిపోయారు తప్పించి, ఇదే నేనేంటి వైసీపీలోకి నేను ఎందుకు జాయిన్ అయ్యాను, నేను ఇంట్లోనే కూర్చొని పవన్ కళ్యాణ్ తిట్టడానికి ఎందుకు పరిమితం అయ్యాను, నా వయసు ఎంత, నా రాజకీయ అనుభవం ఎంత, నేను మినిస్టర్ అయ్యేటప్పుడు చంద్రబాబు బచ్చా ఇది జగన్మోహన్ రెడ్డి పుట్టలేదు, ఈ పరిస్థితి నాకు ఎంత నన్ను అనుకుని ఉంటుంది శపథం చేసి ఉండేవాడు కాదు కదా అంటే పవన్ కి మెజారిటీ పెరిగితే, పవన్ కి మెజారిటీ పెరిగితే ఇండైరెక్ట్ గా దానికి ముద్రగడ కారణం అంతే కదా సార్. పవన్ కళ్యాణ్ గారి మెజారిటీ పెరగడానికి తగ్గడానికి ముద్రగడ పద్మనాభం గారు ఎటువంటి కసిగా చేశారు కదా, 86.63% అంటే మరి ఎంత కసిగా చేశారు చెప్పండి. ఇంక మిగిలిన ఏ నియోజకవర్గంలోనూ అంత నేను సార్ కాపులు కసిగా చేశారు అన్నమాట వాస్తవం. కాపులతో పాటు మీరు గ్రౌండ్ రిపోర్ట్ లో మీ వాళ్ళు చెప్తారు మత్స్యకారులు, మత్స్యకారులు ఏకదాటి 80% మత్స్యకారులు, ఒక 60-70% చేనేత కార్మికులు, ఏంటి చెట్టిబల్సులు, చెట్టిబల్సుల్లో 3-4 గ్రామాలు ఉన్నాయి సార్, కల్వ ఏదో శ్రమ ఉంటది, 3-4 గ్రామాలు వర్షెట్లు ఉంటాయి పిఠాపురం మండలంలో, ఆ మత్స్య గొలపల మండలంలో ఆ మత్స్య ఇది చెట్టిబల్సులు వాళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి ఏకదాటిగా చేశారు సార్. రెండోది జగన్మోహన్ రెడ్డి గారు తెలుపుకోవడం ఏంటంటే ఆ ల్యాండ్ యాక్ట్, ల్యాండ్ అమెండ్మెంట్ యాక్ట్, నాకు డౌట్ ఇక్కడ, నాకు డౌట్ అంటే సోషల్ మీడియాలో వచ్చిన వైరల్ న్యూస్ కానీ లేకపోతే కొంతమంది ఎవరి అభిప్రాయం వాళ్ళది కదా, వర్మ వర్గం కంప్లీట్ గా అవుట్రేట్ గా పవన్ కళ్యాణ్కి చేసిందా? మరి పవన్ కళ్యాణ్ మంగళగిరి వెళ్ళి మరి జీవితంలో మిమ్మల్ని క్షమించను లోకేష్ గారు అన్న పవన్ కళ్యాణే కాస్త మెట్టు దిగి మంగళగిరి వెళ్ళి లోకేష్ కోటేసి వచ్చారు కదా, మరి వర్మ వర్గీయులంతా కూడా పవన్ కళ్యాణ్ కోటేసి ఉండొచ్చా? పవన్ కళ్యాణ్ గారు ఓటు మంగళగిరిలో ఉంది సార్, అవును మార్చుకోలేదు, ఓటున్న తర్వాత బిజీ షెడ్యూల్లో మార్చుకోలేకపోయారు, ఒక పౌరుడిగా ఓటు వినియోగించుకోవాలి రైట్. ఎవరికి వేసారో మనకు తెలియదు కానీ ఖచ్చితంగా లోకేష్ కేసరి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేయదు కాబట్టి అది మనకు కాదు. నోటా కేసీ ఆప్షన్ కూడా ఉంది కదా, నోటా కేసు ఉండొచ్చు, లోకేష్ కేసు ఉండొచ్చు, పైకి మాట్లాడేది ఒకటి ఉంటది కానీ ఓటేసేటప్పుడు ఆత్మ ప్రబోధానుసారం వేస్తారు కదా, ఆ లాస్ట్ సెకండ్ లో ఒక ఉంటది అయ్యో గతంలో మనల్ని ఇబ్బంది పెట్టారే అని చెప్పి ఏదైనా రియలైజేషన్ వచ్చి మనసు మారే అవకాశం కూడా ఉంటది. అంటే లాస్ట్ సెకండ్ లో వాళ్ళు తీసుకున్న డెసిషనే సార్. ఇప్పుడు
వ్యక్తిగత కక్షలతోటి ఒక రాజకీయ నాయకుడు కానీ లేదా ఒక లీడర్ కానీ లేదా ఒక సమాజం కోసం పోరాడేవాడు కానీ లేదా ఒక పార్టీ కోసం పోరాడేవాడు కానీ వ్యక్తిగత కక్షలతోటి లేదు వ్యక్తిగతంగా జరిగిన తన నష్టం గురించి ఆలోచించేవాడు ఎప్పుడు కూడా లీడర్ కాలేడు సార్. నా పాయింట్ ఏంటంటే ఏ వర్గాలు పవన్ కళ్యాణ్ వెంట నిలబడ్డాయి అని చెప్పి మీరు చెప్పారు కదా. నా ప్రశ్న, వర్మ వర్గం అవుట్రైట్గా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసిందా పిఠాపురంలో? ఎందుకంటే ఒక ఎలక్షన్స్కి ఒక వారం రోజుల ముందు వచ్చిన ఒక వీడియో, వర్మ ఒక ప్రోగ్రామ్ ఐ మీన్ ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే దానిలో ఆ వర్గీయుల్ని పవన్ కళ్యాణ్కి మాత్రం ఓటేయం అని వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ అది. సార్ ఇప్పుడు వర్మ గారు పవన్ కళ్యాణ్ పూర్తిగా చేయలేదని నాకు చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఏది హైదరాబాద్ లో ఉంది, బెంగళూరులో ఉంది, అక్కడ ఉండి ఇక్కడ ఉంది, లేదా ఎక్కడో రాయలసీమలో ఉండి శ్రీకాకుళంలో ఫోన్ చేస్తున్నాడు. నేను పిఠాపురంలో 56 ఊర్లు ప్రతి సెంటర్ తిరిగాను సార్. వర్మ గారి బేస్ ఉన్న గ్రామాలు కూడా తిరిగా. కొత్తపల్లి మండలంలో వర్మ గారికి బేస్ ఎక్కువ, అలాగే గొల్లపల్లి మండలంలో నేను 3 సిట్టుపల్లి గ్రామాలు అని చెప్పి అవి కూడా బేస్ ఎక్కువ. వాళ్ళందరూ కూడా మాకు వర్మ గారు చెప్పారండి కంపల్సరిగా సైకిల్ కి ఏమన్నా సారీ గ్లాస్ కి ఏమన్నారండి మీరు గ్లాస్ చేస్తామన్నారు సార్. గ్రౌండ్ లెవెల్ లో కూలి పని చేసుకునే వాళ్ళు, రైతులు చెట్ల కింద కూర్చున్న వాళ్ళు అర్థాలు రైట్. ఇన్సైడ్ ఏం చెప్పారు అన్నది నాకు తెలియదు. వాళ్ళు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వర్మ మనస్ఫూర్తిగా చేశారని అనుకుంటున్నా. అండ్ చూద్దాం మరి ఫలితం రావాలి, ఫలితం వచ్చిందా.